వరంగల్ రాజకీయాల్లో రెబల్స్ జంట కొండా సురేఖ మురళి దంపతులు రాజకీయాల్లో ఎన్నో ఉడుదుడుకులు ఎదుర్కొన్నారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ప్రజా ప్రతినిధులుగా తమ మార్కేంటో చూపించారు. వరంగల్ రాజకీయాల్లో ఈ పొలిటికల్ దంపతులది ఓ ప్రత్యేక స్థానం. జిల్లా రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ జోడీ సంచలనాలు సృష్టించిందని చెప్పాలి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కొండా సురేఖ దంపతులు ఓ వెలుగు వెలిగారు. వైఎస్ మరణానంతరం ఆయన కొడుకు జగన్కు అండగా నిలబడిన కొండా దంపతులు ఆనక ఆయనతో పడక వైసీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ అధినేతతో విభేదించి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. కరీంనగర్ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత కొండా దంపతులు మళ్లీ మౌనమే తమ భాషగా చేసుకున్నారు. తాజాగా కొండా దంపతులు మళ్లీ కాషాయ కండువా కప్పుకున్నారనే ఊహాగానాలు సర్వత్రా వస్తున్నాయి. కొండా మురళి సురేఖ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ఏకైక కుమార్తె సుస్మితా పటేల్. మురళి 1987లో పంచనగిరి గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించగా, సురేఖ 1995లో మండల పరిషత్కు ఎన్నికవడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొండా మురళి వరంగల్ ఎమ్మెల్సీగా 2 సార్లు ఎన్నికయ్యారు. సురేఖ 1996 నుంచి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు నిర్వహించారు. సాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో మరోసారి సాయంపేట నుంచే అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో పరకాల అసెంబ్లీ సెగ్మెంట్లో గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, బదిరుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్ పెట్టినందుకు, జగన్ సీఎం పదవి ఇవ్వనందుకు నిరసనగా 2011 జూలై 4న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012 జూన్ 12న జరిగిన పరకాల ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మరో 13 నెలలకే ఆమె వైసీపీకి కూడా గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి వరంగల్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013లో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా సురేఖ ప్రస్తుతం అక్కడ కూడా కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారు. కొండా సురేఖ చురుకైన మహిళా రాజకీయ నాయకురాలు. మండల పరిషత్ సభ్యురాలిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆమె 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంచి వాక్పటిమ, వాగ్దాటి గల సురేఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అధికార పీఠం అధిరోహించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ వరంగల్ జిల్లా నుంచి బలమైన రాజకీయ నేత కోసం అన్వేషిస్తోంది. వరంగల్ జిల్లాలో బలమైన నేతలుగా మంచి కేడరున్న కొండా దంపతులపై దృష్టి సారించినట్లు సమాచారం. త్వరలోనే కొండా దంపతులను బీజేపీలోకి ఆహ్వానించాలని రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొండా కపుల్కు 2 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని బీజేపీ నుంచి ఆఫర్ కూడా వచ్చినట్లు సమాచారం. అయితే తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొండా దంపతులు కొట్టిపారేయడం గమనార్హం. నిజానికి 2 ఎమ్మెల్యే సీట్ల డిమాండ్ కొండా దంపతులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో కొండా సురేఖను దింపాలని టీపీసీసీ యత్నించింది. అయితే అందుకు ప్రతిగా వచ్చే ఎన్నికల్లో తమకు వరంగల్ జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని హామీ ఇస్తేనే హుజూరాబాద్లో పోటీ చేస్తానన్నది సురేఖ కండిషన్ పెట్టినట్లు మీడియా వార్తలు వచ్చాయి. తమ కుమార్తె సుస్మితా పటేల్ను బరిలో దింపాలనే ప్రయత్నాలు కొండా దంపతులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆ క్రమంలోనే వారు 2 సీట్ల డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి పెట్టిన డిమాండునే బీజేపీకి కూడా కొండా దంపతులు పెట్టడం గమనార్హం. దాని వెనుక తమ కుమార్తెను రాజకీయ వారసురాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలనే ప్రగాఢమైన కోరిక వారికి ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి సురేఖ బరిలో ఉంటారని, మరో సీటు ఇస్తే తమ కుటుంబంలో ఇద్దరం రెడీగా ఉన్నామని కొండా మురళి చెబుతూ ఉండటం విశేషం. అది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కష్టమనుకున్న స్థానంలో సీటు ఇచ్చినా బరిలో దిగేందుకు తాము రెడీ అనడం గమనార్హం. మంత్రిగా సురేఖ, ఎమ్మెల్సీగా మురళి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సేవలందించారు. ప్రజల మధ్య గడిపిన చరిత్ర వారిది. సామాన్యులు, కార్యకర్తలకు కష్టం వస్తే అండగా ఉంటారనే మంచి పేరుంది. వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలలో వీరికి మంచి పట్టుంది. అయితే పరకాల నుంచి ఓటమి పాలైనప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ఇంతకు ముందు జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొండా దంపతుల హవా ఏమీ కనిపించలేదు. తూర్పు నియోజకవర్గంలో ఒక్క కార్పొరేటర్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కలేదంటే కొండా దంపతుల ప్రాబల్యం తగ్గిందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వారు కాంగ్రెస్ నుంచి బరిలో దిగినా లేదా బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసినా వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఇప్పుడే అంచనాకు అందని విషయం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.